ఏలూరు పార్లమెంట్ పరిధిలో కారుమూరు సునీల్ యాదవ్ వైసీపీ నుంచి టీడీపీ నుంచి పుట్ట మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏలూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ నుంచి పుట్ట మహేష్ యాదవ్ వైసీపీ నుంచి కారుమూరు సునీల్ పోటీ చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మన పుట్ట మహేష్ యాదవ్ గారు వస్తే మన చింతలపూడి డెవలప్మెంట్ అవ్వాలన్నా, ఒక కంపెనీలు రావాలన్నా, ఏదైనా సరే ఆయన్ని గెలిపించుకుంటే అభివృద్ధి అనేది జరగాలి అంటే పుట్ట మహేష్ యాదవ్ గారే రావాలి. ఆ దరిద్రుడు ఏది చేయడు కూడా, ఈ 5 సంవత్సరాలు నరకయాతన అనిపించారు. ఏ కంపెనీ రావాలన్నా ఏదైనా సరే పుట్ట మహేష్ యాదవ్ గారు టీడీపీ తరఫున ఆయన రావాలి, మనకి అభివృద్ధి జరగాలి. గుంటూరు, విజయవాడ ఇవన్నీ కూడా మహానగరం అయిపోద్ది, మహానగరం అయిపోద్ది. జనానికి కంపెనీలు ఉంటే, ఒక ఉద్యోగాలు రావాలన్నా ఏదైనా సరే పుట్ట మహేష్ యాదవ్ గారు మన ఈయన గెలవాలి. వాళ్ళని గెలిపించుకుంటేనే ఈ చింతలపూడికి అభివృద్ధి జరుగుద్ది, లేకపోతే ఎక్కడున్న గొంగడ అక్కడే ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు కూడా నరకయాతను అనుభవించారు, ఇక అనుభవించడానికి ప్రజలు ఇదిగా లేరు. మరి ఒక రకంగా చెప్పాలంటే దేశానికి శక్తి ఎవరంటే మన యువత. యువత మరి రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాము, మరి ఇప్పుడు పరిణామాలు మారినాయి. ఇప్పుడు పుట్ట మహేష్ యాదవ్ గారు మంచివారు, మరి ప్రజల కష్టాన్ని గుర్తించిన వారు, అదేవిధంగా విద్యావంతులు, ఆల్రెడీ పారిశ్రామికవేత్త కూడా. మరి ఇటువంటి వ్యక్తి మరి జనాల్లోకి వచ్చారంటే అది మన అందరం కూడా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు పారిశ్రామికవేత్తగా విద్యావంతులుగా మరి ఈ రోజున మరి ఎంపీ అభ్యర్థిగా మరి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారంటే మరి అటువంటి వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే మరి ఈ రోజున మరి ఐటీ రంగం మరి గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి అభివృద్ధి చెందింది. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గానికి మన పుట్ట మహేష్ యాదవ్ గారు గెలిచినట్లయితే మరి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ, అదేవిధంగా పోలవరం మరి ఆయన వాయిస్ ఇవాళ మనం చూస్తున్నాం, మరి ఆయన మీటింగుల్లో చాలా చక్కగా మరి ఇక్కడ ఉన్న సమస్యల్ని ఎత్తిపట్టి మరి దాన్ని నేను ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని తీసుకుని మరి ముందుకెళ్తున్నారు. ఇటు పోలవరం కావచ్చు, మరి ఎత్తిపోతల పథకం కావచ్చు, వీటన్నింటినీ మరి సాధించుకోవాలి అంటే ఇక్కడ వాయిస్ గల వ్యక్తి, గట్టిగా మాట్లాడగల వ్యక్తి ఒక అతను మరి లోక్సభలో ఉండాలి. మరి ఆయనే మన పుట్ట మహేష్ యాదవ్ గారు. అంతేకాకుండా మరి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి రేపు పొద్దున్న ఆయనకి గెలిపించుకుంటే మనందరం కూడా మరి ఏలూరుని కూడా మంచి స్మార్ట్ సిటీగా చేసి మరి ఎన్నో పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇవ్వడం కానీ, ఒక పరిశ్రమ తీసుకురావడం కానీ లేదు. మరి ఇటువంటి వ్యక్తి ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో మరి పరిచయాలు ఉన్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తి మరి మన ఎంపీగా గెలిపించుకుంటే రేపు పరిశ్రమలు వచ్చే విషయంలో కానీ, మరి నిరుద్యోగుల్ని మరి యువతకి మరి ఉద్యోగాలు ఇప్పించే విషయంలో కానీ ఆయన ముందుంటారని కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి యొక్క రాజధాని కూడా మరి పూర్తి చేసే విషయంలో అది పూర్తయితే మరి ఇటు కూడా మరి రైతులకు కావచ్చు, లేదా రైతాంగ కుటుంబాలకు కావచ్చు మరి ఆయన వినూదనగా ఉంటారని కోరుకుంటూ, పుట్ట మహేష్ యాదవ్ గారిని మన అందరం కూడా ఓటు వేసి గెలిపించి ఆయన ఈ యొక్క ఈవీఎం మిషన్లో 4వ పేరు మీద సైకిల్ గుర్తుకు ఓడిసి అందరూ గెలిపించారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.